హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సార్ బాగాలేదండి. చాలామందికి తెలుసు ఏం జరిగిందో అని, అందుకని అస్సలు బాగాలేదని చెప్పని అంటున్నాను. ఇంకా 4 డేస్ నుంచి 5 డేస్ నుంచి వ్లాగ్స్ పెట్టట్లేదు. మండే నుంచి సండే వ్లాగ్ మాత్రం నిన్న పెట్టాను. అదే ప్రీవియస్ కాబట్టి ఎందుకంటే బ్రేక్ వస్తుంది. మళ్ళీ మన యూట్యూబ్ మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం కొంతమంది నాకు మెసేజ్ చేశారు, ఏమేమి వాళ్ళు ఏం పెట్టట్లేదు మళ్ళీ నువ్వు ఎందుకని అని చెప్పనేసి కొంతమంది సబ్స్క్రైబర్స్ అడిగారు. ఇంకా ఏం సమాధానం చెప్పారో నాకు అర్థం కావట్లేదు. అందుకని నేను వాళ్ళకి రిప్లై కూడా ఇవ్వలేదు. కొంతమంది స్టేటస్ స్టోరీస్ చూసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళైతే తెలుసు కాబట్టి వాళ్ళు ఎవరు నన్ను అడగలేదు. ఇంకా తెలియని వాళ్ళు కొంతమంది నన్ను అడిగారనమాట, ఏమైంది వాళ్ళు ఎందుకు బ్లాగ్స్ పెట్టట్లేదు, బ్లాగ్స్ ఎందుకు చేయట్లేదు, ఏదో ఒకటి ఎందుకు పెట్టట్లేదు, రెసిపీస్ పెట్టట్లేదు. ఎందుకంటే నా రెసిపీస్ కొంతమంది నా ఉన్న సబ్స్క్రైబర్స్లో కొంతమంది రెసిపీస్ అలవాటు అయిన వాళ్ళు ఉన్నారు. రెగ్యులర్గా నన్ను కొన్ని రోజుల నుంచి చూస్తున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు నన్ను అడుగుతున్నారు ఎందుకంటే పెట్టట్లేదు. అమ్మ గురించే నేను మాట్లాడలేక ఇన్ని రోజుల నుంచి మీ ఎవరి దగ్గర నేను అమ్మ గురించి మాట్లాడలేదు. నిన్నటి ఎపిసోడ్లోనే నేను అమ్మ గురించి ఫ్రెండ్స్ గురించి మాట్లాడుతూ అమ్మ గురించి మాట్లాడబోయే టాపిక్ అనుకుంటూ కళ్ళమ్మని నీళ్ళు పెట్టుకొని ఆపేశాను. ఎవరైనానండి, పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ ఎవరైనా కానీ తల్లి ఉండాలండి. తల్లి తర్వాత ఎవరైనా అని మెయిన్గా ఆడపిల్లలు తల్లిదండ్రులు లేకపోతే అసలు ఉండలేరు. అది ఎంత ఏజ్ వచ్చినా కానీ ఆడపిల్లలండి మెయిన్గా, అది పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ తల్లి లేకపోతే అనాథరైపోతారు. పట్టించుకున్న వాళ్ళు ఎవరు ఉండరు, తల్లి ఉండాలండి కంపల్సరీ. ఆ తల్లి లేకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసా అండి. చిన్నపిల్లలు ఏం కాదు, పెద్దగా నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయినా అమ్మ దగ్గరికి వెళ్తే నాన్న దగ్గరికి వెళ్తే నేను చిన్నపిల్లనే ఇంకా అని గుర్తొస్తుంటుంది. వాళ్ళు చూపించే ప్రేమ, అనురాగం, ఆప్యాయతలు అట్లాంటివి వాళ్ళ పేర్లు తెలుసుకొని మనం పుడతాం కదా. అందుకే నేను ఈ రోజుకి నేను అమ్మని తలుచుకుంటే అమ్మ పేరు వస్తేనే చాలా బాధగా ఉంటుందండి. చూడాలనిపిస్తుంది, మాట్లాడాలనిపిస్తుంది. ఆ సిచ్యువేషన్సే ఇంకా నేను తట్టుకోలేకపోతున్నాను, అమ్మని మిస్ చేసుకునేదాన్ని. అమ్మ చనిపోయాక అత్తయ్య చనిపోయారు మొన్న 4 డేస్ బ్యాక్ మండే రోజు మార్నింగ్. సండే నైట్ నేను మాట్లాడలేదు. ఎప్పుడు మాట్లాడేదాన్ని, సండే నైట్ కాల్ చేస్తే పడుకున్నాను, నన్ను డిస్టర్బ్ చేయకండి, రేపు మార్నింగ్ మాట్లాడతాను అన్నాను మా హస్బెండ్తో. నైట్ 1 o'clock అలా హార్ట్ పెయిన్ వచ్చి నైట్ హాస్పిటల్ తీసుకెళ్ళి మళ్ళీ ఆవిడకి ట్రీట్మెంట్ ఇస్తే రెండుసార్లు స్ట్రోక్ వచ్చి అలాగైపోయింది. సరే మళ్ళీ హార్ట్ బీట్ స్టార్ట్ అయితే సరే బాగానే ఉంది కదా అని ఇంటికి వెళ్ళి ఫ్రెషప్ అయి వద్దామనే వెళ్ళాము. ఫ్రెషప్ అయిద్దామని వెళ్ళేసరికి మా హస్బెండ్ మళ్ళీ కాల్ చేసి త్వరగా రండి అని చెప్పానంటే మళ్ళీ పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వెళ్ళాం. వెళ్ళేసరికి పల్స్ రేట్ పడిపోయిందని చెప్పారు మా అత్తమ్మకి. చాలా బాగా చూసుకుంటారండి మా అత్తమ్మ మమ్మల్ని. అమ్మకంటే ముందే మావే చనిపోయారు అమ్మ. తర్వాత ఇప్పుడు 6th డే అవుతుంది అత్తయ్య ఇవాళకి. మళ్ళీ రోజు మార్నింగ్ 6 o'clock పల్స్ ఆగిపోయింది, చనిపోయారు అత్తమ్మ. నాకేం మాట్లాడాలో అర్థం కావట్లేదు.
తల్లిలాగా అన్నిటినీ నాకు చాలా సపోర్ట్ చేశారండి. పిల్లలు ప్రతి నిమిషం నానమ్మ నువ్వు ఇంటికి రా నానమ్మ, నానమ్మ నువ్వు ఇంటికి రా నానమ్మ అంటే బయటకు వస్తే ఈ కరోనాతోని భయం అమ్మ వస్తానమ్మ రెండు రోజులు ఆగు అనుకుంటూ పిల్లలకి ఏదో నచ్చ చెప్పుకుంటూ వచ్చింది. అలాగే నేను నచ్చ చెప్పానంతో ఆఖరికి వాళ్ళ నానమ్మ రాకుండానే మా మామయ్య దగ్గరికి మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోయారు. పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా తల్లిదండ్రులైనా అండి, మా హస్బెండ్ ఆ రోజు రాత్రి అంతా అమ్మ అమ్మ అనే ఇష్టపడి పడుకున్నారు. అలాగే నేను మా అమ్మగారు చనిపోయినప్పుడు అలాగే అమ్మ అమ్మ అనుకుంటా అలాగే ఏడుస్తూ నేను పడుకున్నాను. కానీ ఇక్కడ నేను ఒకటి విషయం చెప్పాలనుకుంది ఏంటంటే, కొంతమంది పేరెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళ విలువ తెలుసుకోరండి. కొంతమంది అందరూ ఉన్నాను నేను, కొంతమంది పెద్దవాళ్ళ విలువ తెలుసుకోరు, అత్తమామల విలువ తెలుసుకోరు. కానీ కొంతమంది వెళ్ళిపోయాక ఏడుస్తారు, ఉన్నప్పుడు పట్టించుకోరు. ఉన్నప్పుడు పట్టించుకోకపోవడం కంటే పోయినాక బాధపడి అది ఇది పెట్టే కంటే ఉన్నప్పుడే వాళ్ళని బాగా చూసుకొని వాళ్ళకి కావాలని చూసుకుంటూ నేను ఏం చూసానో ఏం చూడలేదో భగవంతుడి దర్శనం మొత్తం తెలుసు. ఎక్కువగా వచ్చేవాళ్ళు కాదు అత్తమ్మ ఇల్లు ఇచ్చిపెట్టి రమ్మంటే, మావయ్య అయినా అత్తమ్మ అయినా ఎక్కువగా ఇంట్లోనే ఉంటుండేవాళ్ళు. ఒకసారి వచ్చిపోండి ఒకసారి వచ్చిపోండి అని చెప్పి నేను ఊరికే అడుగుతూ ఉండేదాన్ని. అదండి చెప్పాలంటే చాలా ఉంది, బాగుంది లోపల, ఎవరికి చెప్పుకోవాలి. అమ్మ లేదు అత్తమ్మ లేదు. ఒక టైంలో నన్ను చాలా సపోర్ట్ చేసింది మా అత్తయ్య. చేశారండి అత్తయ్య. అలాంటి మనిషి వాళ్ళ కళ్ళ ముందు లేకుండా వెళ్ళిపోయింది. ఎవరికి చెప్పుకోవాలి, ఏ బాధ ఉన్నా ఎవరికి చెప్పుకోవాలి, ఏ టెన్షన్ ఉన్నా ఎవరికి చెప్పుకోవాలి, ఏం చెయ్యాలి, ఈ పిల్లలు అడుగుతూ ఉంటే ఏం సమాధానం చెప్పాలి. అమ్మమ్మ లేదు, నానమ్మ లేదు, తాతయ్య ఒక తాతయ్య చనిపోయారు, మా డాడీ ఒక్కరే ఉన్నారు ఇప్పుడు. పెద్దది కనుక్కుంటూ మా ఫ్యామిలీకి ఎవరు లేకుండా వెళ్ళిపోయారు అంటే మా అత్తమ్మ మామయ్యలు, మా చిన్న మామయ్య గారు ఉండేవాళ్ళు, ఆయన ముందు అందరికంటే ముందు ఆయన చనిపోయారు. ఇలాగ పెద్దవాళ్ళందరూ వెళ్ళిపోతుంటే మనకేమైనా సమస్య వచ్చినా ఏదన్నా బాధ వచ్చినా ఏదన్నా టెన్షన్ ఇవ్వాలన్నా ఎవరిస్తారు, ఎవరు చెప్తారు. మనం చిన్నపిల్లలం కాదు, పెద్దవాళ్ళం. కానీ మనకు తెలిసి తెలియక చేసే పనులు, మనం తెలిసి తెలియక చేసే మాటలు, తెలిసి చేసి తెలియక చేసే తప్పులు, ఇది కరెక్ట్ అమ్మా ఇది తప్పమ్మా అని ఎవరు చదువుతారు. మా హస్బెండ్ వాళ్ళు ఐదుగురు, అన్న తమ్ముళ్ళు ఒక సిస్టరు, అంత పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళే కుంగిపోతున్నారు అమ్మ లేదని. అంతేనండి, అమ్మ స్థానం ఎవరికి ఇవ్వలేము. అమ్మ అమ్మ ఎప్పటికైనా. ఇంకెక్కువ నేను మాట్లాడలేకపోతున్నానండి, బ్లాగ్స్ ఎందుకు చేయట్లేదు, రెసిపీస్ చేయట్లేదు. కనీసం ఇది చెప్తాం ఒకసారి అని నేను మార్నింగే 6:00 ఇది రికార్డ్ చేస్తున్నాను, వీడియో చేస్తున్నాను ఇది. సో అదండి, ఇంకా మరి అయితే ఇంకొక 11 డేస్ వరకు అంటే థర్స్డే వరకు మేబీ చేయొచ్చు చేయకపోవచ్చు, చెప్పలేను ఎటువంటి సిచ్యువేషన్స్ కూడా. కాకపోతే నాకు ఇప్పుడే సబ్స్క్రైబర్స్ పెరుగుతూ ఉన్నారు, చూస్తున్నారు, నాకు కామెంట్స్ చేస్తున్నారు. నేను ఆల్రెడీ స్టార్ట్ చేసి 2 మంత్సే అయింది, ఎక్కువ రోజులు కాలేదు. కానీ ఇప్పుడు నాకు డైలీ ఒక 5 మెంబర్స్ 6 మెంబర్స్ అట్లా యాడ్ అవుతూ ఉన్నారు సబ్స్క్రైబర్స్. ఈ టైంలో ఇలాగ అవ్వటం నాకు అసలు నేను ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. చేయడానికి మనసు రావట్లేదు.
చూస్తానండి, కుదురుతానేమో పెడదాను లేదా అంటే థర్స్డే వరకు నా సబ్స్క్రైబర్స్ అందరూ కాస్త అదండి సంగతి. ఉన్నప్పుడే పేరెంట్స్ని బాగా చూసుకోండి, జాగ్రత్తగా చూసుకోండి. అత్తమామలు కానీ పేరెంట్స్ని కానీ జాగ్రత్తగా చూసుకోండి. లేనప్పుడు బాధపడే కంటే ఉన్నప్పుడు వాళ్ళకి కావాల్సిన చిన్న చిన్న వాళ్ళు అడగం కానీ పిలవటం వెళ్ళటం రావటం అడిగిందని అడిగినట్టు ఇవ్వటము అలాంటిది జాగ్రత్తగా కేర్గా చూసుకోండి. ఓకే అండి, ఉంటాను.